హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అందరికి చాలా ఇష్టమైన నోరూరించే హైదరాబాదీ దమ్ బిర్యానీ మీ అందరి కోసం అండి. ఈ బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు చికెన్ పీసెస్ అండి. ఇలా పెద్దగా ముక్కలు కొట్టించి ఇలాగా చికెన్ పీసెస్ తీసుకున్నాము. ఆనియన్స్ ఇలాగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆనియన్స్, టొమాటోస్ కూడా ఇలా చాప్ చేసి ఇలా పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, ధనియాలు, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, లెమన్ జ్యూస్. చిల్లీస్ని ఇలా చాప్ చేసి పెట్టుకున్నా అండి చిన్న చిన్న పీసెస్గా. అయితే ఈ మసాలా పౌడర్ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఎలా చేసుకోవాలో. ఈ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, క్లోవ్స్ అన్నీ కూడా వేయించి, ఈ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ కూడా వేయించి ఇలాగా డ్రైగా పౌడర్ పెట్టుకొని ఇలా చేశానండి. ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్దాము. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ చికెన్ పీసెస్కి ముందుగా మనం ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ ఎలా పాటించాలో చూద్దామండి. సరిపడిన అంత చిల్లీ పౌడర్ ఈ విధంగా వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ కూడా రుచికి సరిపడినంత. ఇవన్నీ బిర్యానీ పీసెస్లోకి, బిర్యానీలోకి వెళ్తాయి కనుక ఈ పీసెస్ ఇలా పెట్టుకోవాలి. ఈ మసాలా పౌడర్ కూడా మనం వేసుకోవాలండి. ఈ విధంగా మసాలా పౌడర్, బిర్యానీ ఆకులు కూడా చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసుకోవచ్చు కొంచెం. తర్వాత జింజర్, గార్లిక్, ధనియాలు, జీలకర్ర, క్లోవ్స్ అన్నీ వేసి ఇలా పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ కూడా కొంచెం మనం పెట్టుకోవాలి. లెమన్ జ్యూస్ అండి, లెమన్ జ్యూస్ కూడా మనం ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం ఇలాగా పచ్చిమిరపకాయ ముక్కలు అండి, కొంచెం ఇది కూడా వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం, పుదీనా, ఆనియన్ పీసెస్, టమాటో పీసెస్, కస్తూరి మేతి, కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుంటే బాగుంటుందండి. కస్తూరి మేతి, పెరుగు ఉంది కదండి, కర్డ్, కర్డ్ కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఇలాగా పీసెస్కి ఇలా పట్టనివ్వాలండి. పీసెస్కి ఈ రకంగా బాగా పీసెస్కి పట్టాలి. బాగా కలిపెట్టుకోవాలండి. ఇది చాలాసేపు, కొంచెం సేపు నానబెట్టాలి, 1 అవర్ వరకు ఈ విధంగా చేసి నానబెడితే చాలా బాగుంటుంది. చూసారు కొంచెం తెల్లగా ఉంది అంటే కొంచెం మనం చిల్లీ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ కూడా మనం వేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా మినిమం మనం ఇలాగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి. బాగా నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం ఉంచుకోవాలండి. అప్పుడు ఆ పీసెస్ మెత్తగా బాగా మృదువుగా చాలా టేస్ట్ఫుల్గా ఉంటాయి మన బిర్యానీలో పీసెస్.
చాలా టేస్ట్ఫుల్గా వస్తుందండి మన బిర్యానీ. చూసారు ముక్కకి ఇలాగా ఇలా అంటూ మనం పట్టించాలి. లైట్ సాల్ట్ కూడా మనం చిన్న టేస్ట్ చూసుకొని సరిపోతే పర్లేదు, చాలాపోతే చిన్నది వేసుకోండి. సార్ ఇలా మూత పెట్టుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఇది ఉంచుకోవాలండి. ఒక పక్కన పెట్టుకుందాము. బాస్మతి రైస్ నేను 1 అవర్ ముందే ఈ విధంగా నానబెట్టుకున్నానండి. బాస్మతి రైస్ తీసుకున్నాను 1 అవర్ ముందే ఈ విధంగా నేను నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేద్దామో చూద్దాం పదండి. ఫ్రెండ్స్ ఇప్పుడు దమ్ బిర్యానీకి ఇటువంటి ఒక పాత్ర తీసుకుంటామండి. ఆ పాత్రలో వాటర్ వేసుకున్నాను చూడండి. ఒకసారి ఇలా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటూ అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చక్కగా మనం చేసుకోవచ్చు. చిన్న టర్మరిక్ పౌడర్ వేసుకుందాము. ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ కొంచెం అండి ఆయిల్ వేసుకోవడం వల్ల అవి రైస్ మెతుకు మెతుకు వండుకోకుండా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మసాలా సామాన్లు, దాల్చిన చెక్క, క్లోవ్స్, కొంచెం జీలకర్ర, కస్తూరి మెంతి కొంచెం, అండ్ మసాలా పౌడర్ ఉంది కదా, ఈ మసాలా పౌడర్ ఇదంతా వేసి బాగా మరగనివ్వాలండి. బాగా మరుగులు వచ్చిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడైతే ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం మనం స్పైసెస్ అన్ని వేసి వాటర్లో ఆయిల్ అది వేసి మరగబెడుతున్నాం కదా వాటర్, ఇలా సలసల మరిగిన తర్వాత వాటర్ మనం ఏదైతే రైస్ నానబెట్టున్నామో ఆ రైస్ని మనం ఇలాగ వేసుకోవాలండి. మొత్తం అంతా కూడా రైస్ సంసల మరుగుతున్న వాటర్లో ఈ రకంగా మనం రైస్ వేసుకొని ఇలా కలపాలండి. చూడండి సార్ ఫ్రెండ్స్ చూసారా ఈ రకంగా మనకి ఉడుకు తెలియాలండి. మనకి చూసారా మెతుకు ముట్టుకుంటే తెలిసిపోద్ది మనకి. 85% మనకి రైస్ ఉడికిపోయిందండి. దాన్ని మనం ఇలాంటి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఇంట్లో ఏమైనా ఉంటే ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా చట్టాలు కానీ ఏమైనా ఉంటే మనం ఈజీగా తీసుకోవడం బాగుంటుంది రైస్. ఇప్పుడు ఈ విధంగా సెపరేట్ చేసాం కదండి, దాంట్లో కొంచెం నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి ఏమో ఈ రకంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్తో నెయ్యి కలయాలో వేసుకొని కొంచెం ఆయిల్ కూడా మనం వేసుకుంది. కర్రీకి ఏ విధంగా చేసుకుంటామో ఆ రకంగా ఇందులో దమ్ బిర్యానీ పీసెస్ ఉన్నాయి కదా, ఆ దమ్ బిర్యానీ పీసెస్ అన్నీ కూడా
ఇవన్నీ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ పీసెస్ అన్ని ఈ రకంగా మనం మనకి కుక్కలు కావాలండి కర్రీ బాగా ఈ బోన్స్ అంతా కూడా లోపల అంతా మజ్జగా అంతా కూడా మా కర్రీకి ఏ విధంగా మనం వేసుకుంటామో ఆ రకంగా కుక్ చేసుకోవడం మూత పెట్టుకొని కొంచెంసేపు సిమ్లో ఉంచుకుందామండి ఈ కూర అయ్యాక మనం దమ్ బిర్యానీ పూర్తి ప్రిపరేషన్ మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు గ్రేవీలాగా ఎంత బాగుందో పీసెస్ అవి చూడండి ఒకసారి ఎంత చక్కగా వచ్చిందో కర్రీలాగా దీన్ని మనం ఒకసారి ఎలా పేర్చుకొని ఎలా పెడదాం అనేది ఒకసారి చూద్దాం ఇలా ముందు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి చిన్న అవి కూడా ఇలా పెట్టుకోవాలి వేసుకున్న తర్వాత పీసెస్ మనం గ్రేవీ పీసెస్ ఒక లేయర్గా మనం ఫామ్ చేసుకోవాలి తర్వాత రైస్ ఉంది కదండి రైస్ని కూడా మనం ఈ రకంగా ఒక లేయర్గా వేసుకోవాలండి కొంత మంచిగా మనకి ఈ మిగిలిన గ్రేవీ ఉంది కదా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్గా వేసుకోండి కొంచెం మసాలా పౌడర్ లైట్గా వేసుకోండి చిన్న కొత్తిమీర కదా పుదీనా కొంచెం ఈ విధంగా వేస్తాను
మళ్ళీ ఇంకో లేయర్ ఈ విధంగా ఇంకో లేయర్ కూడా వేసుకొని ఏంటైతే ఉందో ఇంకా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొంచెం కొత్తిమీర పసుపు మెత్త కొంచెం लाइट का कुछ मसाला वेसको वेसको पैन चेत इला वेवाली कुंकुम पुव कोई पालल यह विधा नाबेटा दिन मैं इला दम बिर्यानी की प्लेट इला दमला इला गट्टी पैन इलांटे पैन पैन स्टव हाई 10 मिनट्स पेवाली दम बिर्यानी की चाल मंदिर एम चे चुटूर गोधुम पिं अभी पड़ती का फुड वेस्टेज इष्ट लेकिन मनमेटे इंट वेट उदा वस्तु यह विधा पे हाई फ्लेम मैं 10 मिनट्स लो फ्लेम 10 मिनट्स उंटे मन दम बिर्यानी रेडी अंडी ओके नोरूर दम बिर्यानी रेडी अंडी टेस्ट चुप्तवा एला నచ్చుకుందా దమ్ బిర్యానీ ఇష్టమేనా చూడండి ఒకసారి ఎంత బాగుంది చూసారండి పీసెస్ కూడా ఎంత బా మనకి ఎంత బాగుంది ఎంత బాగుంది टेस्ट चूस कुछ चल वेड़ी कुछ टेस्ट चूस हनी बिर्यानी टेस्ट चूस एला अंदर अंदर तप्पकुंडा चेसेसे नाइस कमेंट्स पेट्टेंडी मा चैनल नी सब्सक्राइब चेयंडी मरोक वीडियो लो मल्ली कलुद्दां मरोक मंची रेसिपी तो अंतवरकु बाय।